ప్రభువైన యేసు క్రీస్తు ప్రశస్త నామమున మీ అందరికీ మరణాత. ఈ దిన దేవుని వాక్యము లూకా సువార్త 11వ అధ్యాయము 9వ వచనము. అటువలే మీరును అడుగుడి మీకు ఇయ్యబడును, వెతకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. దేవుని స్నేహితులారా, ఈ దినాన నా యొక్క అంశము కీప్ ఆన్ ఆస్కింగ్, అంటే మాటి మాటికి అడుగుట. చూడండి, ఈ లోకమందు దేవుని బిడ్డలమైనటువంటి మనము మన అనుదిన జీవితంలో చేసుకునేటువంటి ప్రార్థన విషయమై, ఆ ప్రార్థనలో దైవ సన్నిధానమందు మన యొక్క కోరికలను ఏ రీతిగా దేవుని అడిగి పొందుకోవాలి అనే సంగతిని స్వయంగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లేఖన భాగమందు మనకు తెలియజేస్తున్నాడు. ఇక్కడ సందర్భాన్ని మనము ఆలోచన చేసిన వారమైతే ఆ పై వచనాల్లో వ్రాయబడి ఉంటుంది. ప్రభు ఒకనొక దినమందు ఆయన శిష్యులైన వారితో మాట్లాడుతూ అంటాడు, ఈ లోకంలో ఎవరైనా ఒక వ్యక్తి తన స్నేహితుని యొద్దకు అర్ధరాత్రి వెళ్ళి, నా స్నేహితుడ నా ఇంటికి ఒక అతిథి వచ్చాడు, తనకు ఆహారము పెట్టుటకు నా యొద్ద ఎటువంటి భోజన పదార్థములు లేవు, గనుక నీ యొద్ద నుండి ఒక 3 రొట్టెలు నాకు బదులుగా ఇమ్ము అని అడిగినప్పుడు, ఆ స్నేహితుడు మొదట ఇవ్వవెరిసినప్పటికీ కూడా మాటి మాటికి అడిగిన ఆ పద్ధతిని బట్టి సిగ్గుమాలి అతడు ఇచ్చును కదా. అలాగుననే ఈ లోకముందు మీరు కూడా పరలోకమందున్నటువంటి తండ్రిని ఏదైనా ఒక కోరిక కోరినప్పుడు ఆ రీతిగా మాటి మాటికి అడిగే అలవాటును కలిగి ఉండండి అని స్వయముగా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యులైన వారికి నేర్పిస్తున్నాడు. నిజమే, ఈ లోకమందు అనేకులైన వారు వారి యొక్క అనుదిన జీవితంలో అనేక కోరికల విషయమై దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు ఏదో మొరుకుబడిగా ఆచారంగా ఒకసారి అడిగితే చాలదా అన్నట్లు అడుగుతూ ఉంటారు. ఇది నిజమైన భక్తి కాదు, ఇది నిజమైన విశ్వాసము కాదు. మనము దేవుని యొద్ద ఏదైనా ఒక విషయాన్ని అడిగేటప్పుడు ఇలాగున మాటి మాటికి అడగడాన్ని బట్టి కూడా దేవుడు ఆ ప్రార్థనకు అతి త్వరగా మనకు జవాబిచ్చువాడేంటూ ఉన్నాడు అనే సంగతిని స్వయముగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లేఖన భాగమందు మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ దినము మొదలుకొని నీవు నేను మనమందరమును కూడా ఇట్టి పద్ధతిని అలవర్చుకొని మనం ప్రార్థించే సమయం ముందు మన అనునిత్యము అనుదిన జీవితంలో మాటి మాటికి అడుగుడు ద్వారా మనము అడిగేటువంటి కార్యములను సిద్ధింపజేసుకుని దేవుని యొద్ద నుండి పొందుకునేటువంటి గొప్ప భాగ్యము, ధన్యత, దీవెన ప్రభు మీకును నాకును మన ఎల్లరికను కూడా దయచేయగలడు అని నేను విశ్వసిస్తూ ఈ వాగ్దాన నెరవేర్పు కొరకు ప్రార్థిస్తూ నా ఈ క్లుప్త సందేశాన్ని ముగిస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మును నన్నును దీవించి ఆశీర్వదించి మహిమ పొందును గాక. ఆమేన్. అందరికీ మరణాత.